గాయ్స్, మన మూవీలో హీరోని కానీ విలన్ని కానీ చూసినప్పుడు వాళ్ళ నిజ జీవితానికి మూవీలో చూపించేదానికి వేరువేరుగా ఉంటారు. వాళ్ళ బాడీ ఒక ప్రొఫెషనల్కి ఉన్నట్టు ఉంటుంది. హాలీవుడ్ మూవీస్లో మీరు చూసే ఉంటారు, కొన్ని క్యారెక్టర్స్ విచిత్రంగా ఉంటాయి. మీరు అనుకోవచ్చు వీటిని విఎఫ్ఎక్స్ తోటి క్రియేట్ చేస్తారు అని, బట్ ప్రతిసారి అలా ఉండదు. ప్రాస్థెటిక్ అనే ఈ మేకప్ సహాయంతో బాడీని రియల్గా ఉన్నట్టు క్రియేట్ చేయవచ్చు. ఈ వీడియోలో మనం దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయ్స్, హాలీవుడ్ హీరోస్ లుక్ చేంజ్ చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు, అదే ప్రాస్థెటిక్ స్పెషల్ ఎఫెక్ట్ మేకప్. వీటి సహాయంతో యాక్టర్స్కి ఒక కొత్త రూపాన్ని ఇస్తారు అండ్ బాడీ సూట్స్ని కూడా తయారు చేస్తారు. ఎగ్జాంపుల్కి మీకు ఒక మన తెలుగు మూవీ గురించి చెప్తాను. మీరు అల్లరి నరేష్ గారిది లడ్డుబాబు మూవీ చూసే ఉంటారు. ఆ మూవీలో అల్లరి నరేష్ గారికి 200 kg గల ప్రాస్థెటిక్ మేకప్ బాడీ పార్ట్స్ని వేశారు. నిజానికి మన ఇండియన్ మూవీస్లో వీటిని ఎక్కువగా ఉపయోగించరు, విఎఫ్ఎక్స్నే వాడతారు. మీరు సుశాంత్ సింగ్ రాజ్పూత్ గారి ఎంఎస్ ధోని మూవీ చూసే ఉంటారు. అందులో సీన్లో హీరోని టీనేజ్ బాయ్ లాగా చూపించడానికి విఎఫ్ఎక్స్ని వాడారు. అండ్ ఇంకో సీన్లో రియల్ ఎంఎస్ ధోని మ్యాచ్లోని వీడియోస్కి విఎఫ్ఎక్స్ తోటి సుశాంత్ సింగ్ రాజ్పూత్ గారి ఫేస్ని పెట్టారు. విఎఫ్ఎక్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటా. అయితే హాలీవుడ్ విఎఫ్ఎక్స్ మించి అప్గ్రేడ్ అయింది. మూవీలో సీన్స్ని ఇంకా రియలిస్టిక్గా చూపించడానికి ఇలాంటి బాడీ సూట్స్ని వాడతారు. దీనివల్ల నార్మల్గా ఉన్న ఒక హ్యూమన్ని కూడా బాడీ బిల్డర్గా మార్చవచ్చు, సన్నగా ఉన్న మనిషిని కూడా లావుగా చూపించవచ్చు. అండ్ ఈ బాడీ సూట్స్ యాక్టర్స్ వేసుకున్నప్పుడు చూడడానికి రియల్గా వాళ్ళకి ఆ బాడీ ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ బాడీ సూట్స్ తయారు చేయడానికి ప్రాస్థెటిక్ టీమ్ మెంబర్స్ కలిసి యాక్టర్ని ఒక ప్లేస్లో నిల్చోబెట్టి అతనిపై గ్రీన్ సిలికాన్ రబ్బర్ లేయర్ని వేస్తారు. అండ్ ఆ తర్వాత గ్రీన్ సిలికాన్పై బ్లూ సిలికాన్ రబ్బర్ లేయర్ని వేస్తారు. అండ్ దానిపై ప్లాస్టిక్ లాంటి టెంపరీ షీట్ని వేస్తారు. అండ్ కొన్ని గంటల తర్వాత యాక్టర్ బాడీ షేప్లా ఒక మోల్డ్ తయారవుతుంది. ఆ తర్వాత వాటిని రిమూవ్ చేసి ఆ బాడీ షేప్ని కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసుకుంటారు. అయితే యాక్టర్ బాడీపై బ్లూ సిలికాన్ ఫస్ట్ వేస్తే దాన్ని తీసేటప్పుడు యాక్టర్కి చాలా పెయిన్ కలుగుతుంది, అందుకే ఫస్ట్ గ్రీన్ సిలికాన్ రబ్బర్ లేయర్ని వేస్తారు. ఆ తర్వాత బ్లూ సిలికాన్ లేయర్ని వేస్తారు. దానివల్ల ఆ ప్లాస్టిక్ షీట్ రిమూవ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, అందుకే ఫస్ట్ గ్రీన్ సిలికాన్ వేసి తర్వాత బ్లూ సిలికాన్ లేయర్ని వేస్తారు. యాక్టర్స్కి వేసిన మోడల్ని తీసి వీటిని డైరెక్టర్ చెప్పిన విధంగా స్క్లప్టింగ్ చేసి వాటిపై వర్క్ చేస్తారు. టీమ్ ప్రాస్థెటిక్ ప్రతి డీటెయిల్ని క్లియర్గా డిజైన్ చేస్తారు. బాడీపై ఉండే నర్వ్ కూడా డీటెయిల్గా వేస్తారు, ఎందుకంటే యాక్టర్ ఓవర్ ఎక్స్పోజ్ కాకుండా రియల్గా కనిపించడానికి ప్రతి డీటెయిల్ని మోల్డ్ చేస్తారు బాడీ సూట్పై. ఆ తర్వాత పెయింట్ వేస్తారు, దానివల్ల అది రియల్గా అనిపించదు. మళ్ళీ ఆ బాడీ సూట్పై థిక్ సిలికాన్ లేయర్ని అప్లై చేస్తారు. అండ్ ఆ తర్వాత పెయింటింగ్ ఆర్టిస్ట్ యాక్టర్ స్కిన్ కలర్ని అనలైజ్ చేసి ఆ బాడీ సూట్పై సేమ్ కలర్ పెయింట్ని చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారు అంటే హ్యూమన్ బాడీ ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది, అండ్ ఫేస్కి బాడీకి కలర్ మ్యాచ్ అయ్యే విధంగా ఈ బాడీ సూట్పై పెయింట్ వేస్తారు. అయితే ఒక బెల్లీ ఫ్యాట్ గాయ్ బాడీ తయారు చేయడానికి ఆ ఫ్యాట్లో బీడ్స్ బ్యాగ్స్ని ఉపయోగిస్తారు, ఎందుకంటే ఆ ఫ్యాట్ కిందికి పైకి ఇలా అవుతుంది కదా, అలా రియలిస్టిక్గా ఉండడానికి ఇలాంటివి ఉపయోగిస్తారు. అండ్ ఆ బాడీ సూట్ని పూర్తిగా అండర్స్టాండ్ చేసుకొని వాటిపై హెయిర్ని కూడా హ్యాండ్తో అప్లై చేస్తారు, దానివల్ల సూట్ అల్ట్రా రియలిస్టిక్గా కనిపిస్తుంది. ఫస్టే చెప్పాను వితౌట్ విఎఫ్ఎక్స్ అని, కానీ ఎక్కువగా దీన్ని వాడరు. జస్ట్ ఆ బాడీ సూట్కి బ్యాక్ సైడ్ ఉన్న జిప్ని రిమూవ్ చేయడానికి కంపల్సరీ వాడతారు విఎఫ్ఎక్స్ని. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ్టికి వీడియోలో ఇంతే. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.